వచ్చినట్టుగా సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సినీ నటుడు అలీ పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నెల్లూరు అభ్యర్థులకు సంబంధించి వైసీపీ అధిష్టానం జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది, జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే నెల్లూరు ఎంపీ అభ్యర్థికి సంబంధించి కాస్త అసంతృప్తి వెల్లువెత్తడంతో తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి అధిష్టానం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ని ఎంపిక చేయడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఖలీల్ ప్లేస్లో సినీ నటుడు ఆలీ పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, నెల్లూరుకు సంబంధించి తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది, సినీ నటుడు ఆలీ పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది వైసీపీలో, ముఖ్యంగా నెల్లూరు వైసీపీకి సంబంధించి నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఆలీ పేరును ఖరారు చేసే అవకాశం ఉందా? రామదాస్, అంటే ఓవరాల్ గా అయితే నెల్లూరులో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎందుకంటే నెల్లూరు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి జిల్లా అధ్యక్ష పదవి కూడా వేమిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత నేపథ్యంలోనే నెల్లూరు అసలుకి ప్రాబ్లం కి నెల్లూరు సిటీకి సంబంధించిన వ్యవహారంలోనే ఈ ఇష్యూస్ అన్ని వచ్చాయనేది కొంత అధిష్టానం తీసుకుంటున్న పరిస్థితి. అధిష్టానం కూడా నెల్లూరు అభ్యర్థిగా ఉన్న ఖలీల్ కి ప్రకటించారు. అయితే అభ్యర్థిగా ఉన్న ఖలీల్ ని ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే అంశాల మీద కొంత సీరియస్ గానే వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు నెల్లూరు సిటీ స్థానంలో ఖలీల్ కి ఎంతవరకు కంటే అలీని, సినిమా యాక్టర్ అలీని తీసుకుని వస్తే ఎలా ఉంటది అని ఒక పరిశీలన అయితే సర్ది ఎత్తున చేస్తున్నారు. దీనికి సంబంధించి కొందరు కీలక నేతలతో కూడా, జిల్లాలో ఉన్న వైసీపీ కొందరు కీలక నేతలతో కూడా సీఎంఓ వాళ్ళతో మాట్లాడుతుంది. సీఎంఓ ఆ చర్చలో కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది పూర్తిగా వర్కౌట్ అవుతుందా కాదా అనే అంశాన్ని కూడా చూడాలి. అంటే రాజమండ్రి సొంత ఊరు అలీది, సో అలీది అక్కడి నుంచి ఇక్కడికి తెర మీదకి తీసుకొని వచ్చి నెల్లూరులో అది వర్కౌట్ అవుతుందా లేదా అనే అంశాన్ని కూడా చూస్తున్నారు. కారణం ఏంటి, కాకపోతే మైనారిటీ ఇవ్వాలనుకున్నారు, మైనారిటీకి ఇస్తున్నారు. మైనారిటీ మార్పులో ఎటువంటి ఇష్యూస్ లేదు, కానీ అభ్యర్థి విషయంలోనే కొంత అనీలు కి, అంటే అక్కడ ఉన్న ఖలీలకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే అవతల అభ్యర్థి నారాయణ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎంతవరకు దీన్ని వర్కౌట్ అవుతుంది అనే అంశాన్ని కూడా అధిష్టానం సిరీస్ గానే తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది. అందుకే అలీని తీసుకుని వస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కొంత కీలకమైన నేతలతో కూడా ప్రస్తావన తీసుకుని వచ్చారు, ఆ సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు వస్తున్న చర్చలో అలీతో కూడా దీనికి సంబంధించి కొన్ని చర్చలు అయితే జరిగాయి. అయితే ఎంతవరకు పేరుని మార్చాలి, అంటే దీన్ని అలీని తీసుకుని వస్తే ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, నెల్లూరు టౌన్ లో పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించి కూడా కొంత కొన్ని టీమ్స్ అయితే ఇక్కడ పనిచేస్తున్నాయి. ఫైనల్ గా దీనికి అయితే కీలక నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రిది, దీంట్లో ఆయన ఫైనల్ చేస్తేనే ఈ చర్చ అంతా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అలీ పేరు ప్రస్తావనకు తీసుకుని వచ్చి దాని విషయంలో ఎంతవరకు అయితే బాగుంటుంది, కొంత యాక్టరు సౌమ్యుడుగా ఉంటాడు అనే విషయంలో కూడా అనిల్ అలీ సంబంధించి అక్కడ అలీ పేరు తెరపైకి వచ్చినప్పుడు జిల్లా నేతల నుంచి కూడా అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు కొంత సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి కొంత అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈసారి పార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఖచ్చితంగా అలీ మైనార్టీ కాబట్టి మైనార్టీ నేతతోనే మళ్ళీ దాన్ని రిప్లేస్ చేసే అవకాశం ఉందా ఖలీల్ ప్లేస్ లో? యా, సేమ్ మైనార్టీ ప్లేస్ లో, యా, మీరు ఏదైతే చెప్పారో అదే మైనార్టీ ప్లేస్ లోనే రీప్లేస్ చేస్తే కొంత టౌన్ లో మెరుగయ్యే పరిస్థితులు ఉంటాయి. మరోవైపు అక్కడ ఎంపీ కూడా ఇప్పుడు వైసీపీలో ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికి ఎంపీ అభ్యర్థి ఖరారు కాలేదు, ఆ ఎంపీకి కొంత ఇబ్బంది జరగకుండా చూడాలి అనుకుంటే నెల్లూరు సిటీలో జరుగుతున్న ఈ డ్యామేజ్ ని కొంత ఓవర్కమ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. సో జిల్లాలో పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 స్థానాల్లో కొన్ని కీలకమైన మార్పులు వైసీపీ చేసింది. ఈ కీలకమైన మార్పుల వల్ల కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది అనేది ఇప్పుడిప్పుడు అధిష్టానం కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే దీన్ని ఫుల్ఫిల్ చేయాలి, దీన్ని త్వరగానే క్లోజ్ చేయాలి ఈ ఇష్యూని. సో నెల్లూరు ఎంపీ, అంటే ఇప్పటి వరకు నెల్లూరు ఎంపీలో జరిగిన స్థానాల్లో వైసీపీ చాలా బలంగా ఉంది. ఇప్పటికీ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, లేకపోతే జిల్లాలో వరుసగా చూసుకున్నా కూడా 2004 నుంచి చూసుకున్నా ఇప్పటి వరకు కూడా వైసీపీ, అంటే కాంగ్రెస్ నుంచి తర్వాత వైసీపీ దాకా మొత్తం కూడా పార్టీకి బలమైన క్యాడర్ని, బలమైన స్థానాలను ఇచ్చారు. ఇప్పుడు కూడా పార్టీకి నెల్లూరు ప్రజలు వైసీపీ కాంగ్రెస్ తో ఉన్నారు, తర్వాత వైసీపీతో ఉన్నారు,
చాలా బలంగా ఆదరించిన పరిస్థితి. కానీ సడన్ గా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కొంత తేడా వస్తుంది జిల్లాలో కూడా. సో ఆ పట్టుని సడిలిపోకుండా చూసుకునే ప్రయత్నం అయితే తిరిగి అధిష్టానం చేస్తుంది. ఆ దిశగానే కొన్ని కొన్ని మార్పులని తిరిగి అభ్యర్థుల విషయంలో రీసర్వేస్ చేస్తుంది. తర్వాత కొన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి. ఏం జరుగుతుంది అనే చర్చ మీద కూడా. సో నెల్లూరు సిటీలో కొంత ఈ ఖలీల్ ప్లేస్ లో మరో మైనార్టీ, అంటే అలీ అయితే కొంత సినిమా గ్లామర్ ఉంది, తర్వాత అందరికీ తెలిసిన వ్యక్తిగా ఉంటారు అనే విషయం. అయితే అక్కడ ఒకటి, ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్ కింద అవుతాడు. సో మరి అట్టంటప్పుడు ఇది వర్కౌట్ అవుతా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఈ చర్చ అయితే ఇప్పుడు సీఎంఓ స్థాయిలో కూడా ఈ చర్చ జరుగుతుంది. మరోవైపు కొంతమంది కీలక నేతలతో కూడా దీంట్లో ఈయన గురించి ప్రస్తావన తీసుకుని వచ్చారు. దానికి కూడా వాళ్ళందరూ అంగీకారం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ఫైనల్ గా ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు అనే చర్చ అయితే జరుగుతోంది. బహుశా ఈ రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన డెసిషన్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. లేదు మరో వ్యక్తిని ఏమైనా లోకల్ గానే కొంత బలమైన వ్యక్తిని ఏమైనా తెర మీదకి తీసుకుని వస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఓవరాల్ స్థానికత ఆధారంగా చూస్తే గనక ముఖ్యమంత్రి ఇప్పటికే చాలా మార్పులు చేశారు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ని గుంటూరు పంపించారు, ఎక్కడో ఉన్నటువంటి చంద్రగిరి నుంచి తీసుకొచ్చి ఆయన్ని ఇక్కడ ఒంగోలులో ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరోవైపు అలీ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయన్ని ఒకవైపు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కూడా పరిగణించాల్సిన సమయం కూడా అప్పట్లో ఉంది. కానీ ఇప్పుడు జరిగిపోయినటువంటి నష్ట నివారణను పూడ్చేందుకు ఈ నష్ట నివారణ చర్యల భాగంగా ఎంత తొందరగా చేస్తే బాగుండు అనే అధిష్టానం కూడా క్లారిటీ కోసం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మరి ఎప్పుడు దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? బహుశా రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చే పరిస్థితి. అంటే ఇప్పుడు స్థానిక అనేది ఇప్పుడు చాలా వరకు రూల్డ్ అయితే, చాలా మీరు చెప్పినట్టుగా చాలా ప్రాంతాల్లో స్థానికేతలను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పోటీ చేయిస్తున్నారు. చాలా వరకు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది. అంటే అక్కడ వ్యక్తి స్టామినా, వ్యక్తికి ఉన్న ఇంపార్టెంట్, తర్వాత అతను ఏ విధంగా జనాల్లో తిరగగలడు, జనాల్ని కలుపుకుపోగలరా లేదా అనే అంశం మాత్రమే ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. సో ఆ యాంగిల్లోనే అలీని నెల్లూరులో తీసుకొని వస్తే ఎలా ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. బహుశా ఇది రెండు మూడు రోజుల్లోనే ఒక చర్చకి అయితే వచ్చే పరిస్థితి. నెల్లూరు సిటీలో అభ్యర్థిత్వంలో కొంత మార్పులు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఇప్పటికే ఖలీల్ అయితే నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ లో తన అంచనగరంతో అన్ని ప్రాంతాలకి తిరుగుతున్నారు. ఆయన తన శక్తి మేరకు తనకున్న పరిచయాలన్నింటినీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, అందరి ఇళ్లకి వెళ్తున్నారు, కలుస్తున్నారు. తనైతే ఒక రకంగా ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మార్పు విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు అలీని మళ్ళీ తీసుకుని వచ్చి అలీని ఎవరు మళ్ళీ అలీని కొత్త వ్యక్తి కావినప్పుడు వీరందరినీ అలీని తిప్పాల్సిన పరిస్థితి కూడా కొంతమంది కీలకమైన నేతలు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితులు కొంత నడుస్తున్నాయి. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చూడాలి. ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారనే ఒక సమాచారం అయితే కనబడుతుంది రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది నెల్లూరు సిటీ అభ్యర్థిగా సినీ నటుడు అలీని పరిగణలోకి తీసుకుంటుంది వైసీపీ. ఒకవేళ అలీని కనుక ఖలీల్ ప్లేస్లో రీప్లేస్ చేయాలని కూడా కనుక ఖచ్చితంగా ఆయనపై సానుకూల స్పందన అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అలీని నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. జిల్లా నేతల నుంచి మరింత అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద నష్ట నివారణ చర్యల్లో భాగంగా నెల్లూరుకు సంబంధించి ముఖ్యమంత్రి చాలా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ అభ్యర్థిని మార్చే ప్రయత్నంలో భాగంగా సినీ నటుడు అలీని పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా అభ్యర్థుల ఎంపికపై వైసీపీ ఫోకస్ పెడుతోంది. జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది అధిష్టానం. నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ ఎంపికపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖలీల్ ప్లేస్లో సినీ నటుడు అలీ పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలీ పేరుపై జిల్లా నేతల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరుపుతున్నట్లుగా సమాచారం. అలీ పేరుకు జిల్లా నేతల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సినీ నటుడు అలీ పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నెల్లూరు అభ్యర్థులకు సంబంధించి వైసీపీ అధిష్టానం జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది, జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే నెల్లూరు ఎంపీ అభ్యర్థికి సంబంధించి కాస్త అసంతృప్తి వెలువెత్తడంతో తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి అధిష్టానం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ని ఎంపిక చేయడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఖలీల్ ప్లేస్లో సినీ నటుడు అలీ పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్,
నెల్లూరుకు సంబంధించి తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. సిరి నటుడు ఆలీ పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది వైసీపీలో, ముఖ్యంగా నెల్లూరు వైసీపీకి సంబంధించి నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఆలీ పేరును ఖరారు చేసే అవకాశం ఉందా? సార్ రామదాస్, అంటే ఓవరాల్ గా అయితే నెల్లూరులో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎందుకంటే నెల్లూరు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి కూడా వేమిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత నేపథ్యంలోనే నెల్లూరు అసలు ఈ ప్రాబ్లం కి నెల్లూరు సిటీకి సంబంధించిన ఆహారంలోనే ఈ ఇష్యూస్ అన్ని వచ్చాయి అనేది కొంత అధిష్టానం.